విలయం చేశానని మీరు పొంగిపోవడం తప్ప వాళ్ల పనే బాగుంది. 2 లక్షలు పట్టేసి ఊరవతల కాలు మీద కాలేసి కూర్చున్నారు కుర్రనాయుడు. డబ్బు పోవడం కన్నా మనల్ని ఎదవలన చేశారన్న బాధ మరినయ్యా. చిత్తం దెబ్బ కొట్టడమే తప్ప తినడం తమ జాతకంలో లేదని గర్వపడ్డారు. ఇప్పుడు ఏమైందని? నాకు సిర్రెక్కిందంటే నరికవతలు పారేస్తా నా కొడుకుల్ని. అయ్యా, ఒక్క మద్దతు దాటమే కష్టంగా ఉంది ఈ రోజుల్లో. 5 కూనీలంటే కన్నప్ప, ఇలా మాట మాటకి వంకలు పెట్టి దెప్పకపోతే నీ వీరబుర్రలో ఉన్న గొప్ప గొప్ప ఐడియాలు చెప్పాడు రాదు. కొంప తగలేయడమా? ఈయన్నాళ్ళకి నా బుర్రతో గొప్ప ఆలోచన చేసావయ్యా. బావును. ఏం బాగు నా బొంద బాగు, నిప్పండిస్తే వాళ్లతో పాటు మన 2 లక్షలు కూడా పోతాయి కదా. అదే పోతే పోనే, ఊరు బాబు సొమ్మే కదా. చెత్తం మన 1 లక్షమనుకుంటుంది. లెక్కలు మాత్రం సరిగా చెప్తాం. ఇక్కడ పని చేస్తుంది బుర్ర. ఎక్కడ పని చేయలేదంట? వాళ్ళు మంటల శక్క నిద్ర లేచి పరిగెడితే నువ్వు అడ్డం పడి జోలపాడి జోకొడతావా? మీరు చిన్నదొరకు మందు ఎట్టి 100 ఏళ్ళు జోకొడుతున్నారు. నేను వీళ్ళకి మత్తు మంది ఎట్టి చచ్చేదాకా జోకొడతాను. నీకెందుకు ఆ గొడవ? నాకు విడిచిపెట్టండి, విడిచిపెట్టండి. రాబాబు రారా, నీకు 100 ఏళ్ళు సమయానికి వచ్చావు. ఏమిటి భజంత్రి? మర్చిపోయానమ్మా. పాండవులు తుమ్మెద తగలబడిపోయారు. తుమ్మెద పాండవులు తుమ్మెద బోడిదైపోయారు. తుమ్మెద